Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CBI కి ఏబి వెంకటేశ్వరరావు లేఖ వెనుక ప్లాన్ ఇదేనా? ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంపై ఆయన తాజాగా సిబిఐకి రాసిన లేఖ వివాదాస్పదమైంది. వివేక హత్యకు సంబంధించిన విషయాలు తన దగ్గరున్నాయని, ఇస్తానని చెప్పినా సిబిఐ తీసుకోవడం లేదంటూ ఏబి రచ్చ మొదలుపెట్టారు. సిబిఐకి రాసిన లేఖ మీడియాకు విడుదల చేశారు. గడిచిన కొద్ది రోజులుగా ఇదే విషయమై ఏబి పేరుతో గోల మొదలైంది. సరిగ్గా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్కు ముందు వివేక హత్య కేసుపై ఏబి పేరుతో రచ్చ మొదలవడం గమనార్హం. నిజానికి ఏబీకి వివేక హత్య ఘటనకు ఇప్పుడు ఏమాత్రం సంబంధం లేదు. పైగా ఆయన సస్పెండ్ అయి ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వివాదాస్పద ఐపీఎస్ అధికారి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగానూ వైసీపీని బాగా ఇబ్బంది పెట్టడంలో అత్యుత్సాహం చూపిన అధికారిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి. ఆకాశమే హద్దుగా అప్పట్లో చెలరేగిపోయిన ఏబీపై సహజంగానే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ మొదలైంది. ఇటువంటి నేపథ్యం కలిగిన వ్యక్తికి ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదు. వివేక హత్య జరిగినప్పుడు ఆయన నిఘా విభాగం డీజీగా ఉంటే ఉండవచ్చు. అంతేకాని ఇప్పుడు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేనప్పుడు ఆయన మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు ఆయన వ్యవహార శైలి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లే ఉందనిపిస్తోంది. తనను ప్రభుత్వం సస్పెండ్ చేసి విచారణ చేస్తున్న కారణంగా తాను కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశమే కనబడుతోంది. నిజంగానే ఏబీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చంద్రబాబు హయాంలోనే పోలీసులకు అందించి ఉండాలి. పైగా వివేక హత్యకు సంబంధించిన వ్యవహారాలపై తన దగ్గర సాక్ష్యాధారాలను అంటిపెట్టుకోవడం కూడా ఏబీ తప్పు అంటున్నారు. ప్రభుత్వ సర్వీసు నుండి తప్పుకున్న అధికారి తన దగ్గర కీలకమైన సాక్ష్యాలను సమాచారాన్ని అట్టిపెట్టుకోవడం తప్పే అని వైసీపీ నేతలు అంటున్నారు. ఏ రకంగా చూసినా ఏబీ వ్యవహార శైలి జగన్ను ఇరుకున పెట్టాలన్నట్లే కనబడుతోందని అనుమానంగా ఉంది. తన వ్యవహార శైలితో మరింత వివాదాస్పదం అవడం తప్ప ఏబీ సాధించిందేమీ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మరి చూడాలి చివరికి ఏమవుతుందో.